నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించాలని నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు విలువ లేదన్నారు. హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం అందరికీ ఒకే రూల్స్ పాటించి ఆదర్శంగా నిలవాలని అంటున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బాలరాజు గారు, గత కొద్ది రోజులుగా మీరు రాజకీయాల్లో సైలెంట్గా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది, దీనిపై ఏం చెప్తారు? తెలంగాణలో మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అలవిగాని హామీల విషయంలో మేము మాట్లాడితే ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు అధికారంలో వీళ్ళే ఉన్నారు కదా అనే మాట వస్తుందనేది మాలో ఒక ఆందోళన ఉంది. స్వయంగా రైతులకే అనుభవంలోకి వచ్చిన తర్వాత రైతులే మమ్మల్ని నాయకత్వం వహించండి అనే సందర్భం వస్తుంది అని మేము వేచి చూసినాం. ఈరోజు అది రానే వచ్చింది. మేము రైతుల పక్షాన నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో రైతులను వాళ్ళ మద్దతు కూడగట్టుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. బీఆర్ఎస్ ఎప్పుడు రాజకీయాలు చేసినా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంది. మాజీ ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడితే వచ్చిన అభ్యంతరం ఏంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు? సెంటిమెంట్ కాదు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం అలొకేట్ చేసినటువంటి ఆ స్థలంలోనే రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటే ఉండి ఉండొచ్చు, కానీ తన హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను అర్థం చేసుకున్నది లేదు, తెలంగాణకు మద్దతుగా నిలబడ్డది లేదు. పోనీ అంతకుముందు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామన్నటువంటి దాఖలాలు కూడా లేవు. మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తామని ప్రభుత్వ పరంగా ప్రకటించిన తర్వాత కావాలని ముఖ్యమంత్రి గారి తెలంగాణ వ్యతిరేక ఆలోచనలను మరొకసారి వెలిగెత్తి చాటే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా ఇది మాకు కాదు ప్రజలకు కూడా ఒక సెంటిమెంట్ కిందనే ఉంటుంది, కాబట్టి వాళ్ళకు అనిపిస్తుండొచ్చు సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తామని. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ మారారు, మొత్తం ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ ఎమ్మెల్యేల పార్టీ మార్పును ఎట్లా చూడాల్సి ఉంటుంది, ఏం చెప్తారు దీనిపై? ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాదే ఉదాహరణగా తీసుకుంటే ఎంత ఒత్తిడి చేసి, ఏం ప్రలోభాలకు గురి చేసి, ఎంత భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నారో తెలియదు, కానీ వెంటనే నేను తిరిగి పార్టీలోకి వస్తున్నానని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మళ్ళీ వెంటనే బుజ్జగింపుల పర్వము, అటు ఇటు కాకుండా పాపం ఆయన పొలిటికల్ కెరియర్ని అంధకారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు ఎటు కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ తన స్వార్థం కోసం, తాను ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి చివరిగా చెప్పండి, హైడ్రా మీద మీకు కొంత అవగాహన ఉంటుంది, హైడ్రా అనేది ఉపయోగపడుతుందా, ప్రజలకు ఉపయోగపడుతుందా, లేకపోతే హైదరాబాద్ నగరానికి ఉపయోగపడుతుందా లేదా చెప్పండి. ఇది వాస్తవంగా తప్పులు ఎక్కడ జరిగినా దాన్ని నిలువరించేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది, కానీ ఈరోజు కావాలని కక్ష సాధింపుకు పోతున్నారు అనే చర్చ ఒక జరుగుతూ ఉంది. ఇదేదో పూర్తిగా లోబర్చుకునే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారనే మాట నడుస్తూ ఉంది. కానీ మేమైతే ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా, అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఏ రంగంలోనైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అవకతవకలు జరిగినాయంటే దానికి వ్యతిరేకంగా మేము నిలబడేటువంటి పార్టీ మా పార్టీ, మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ మీది అని అంటే మేము నాది కాదు, నేను లీజ్ తీసుకున్నా, ఒకవేళ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే నేనే దగ్గరుండి కూల్ చేస్తా, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ నుండి మళ్ళీ ఇమ్మీడియట్గా చాలామంది మంత్రులు లేకుంటే చాలామంది పెద్దలు లేదంటే అక్రమంగా సంపాదించిన డబ్బులతోన ఫామ్ హౌస్లు అడ్డదడ్డంగా నిర్మించుకున్నటువంటి వాటిని కూల్చివేసే పనిలో మనమందరం నిమగ్నం అవుదామని ఓపెన్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది, ఇన్స్పిరేషన్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఫామ్ హౌస్లో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టుంటే వాటిని కూల్చే విషయంలో ఆదర్శంగా నిలబడాలనేది మాత్రం నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.